రాష్ట్ర అభివృద్ధితో పాటు మన అనంతపురం జిల్లాలో కూడా అభివృద్ధి బాటలోకి నడిపిస్తాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. 3rd Division పరిధిలో రాజహంస అపార్ట్మెంట్ వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి అనంత వెంకటరామిరెడ్డి మేయర్ వసంతో కలిసి భూమి పూజ ప్రారంభించారు. 480 కోట్లతో నగరంలో 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామన్నారు. మేయర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఉప మేయర్ వాసంతి సాహిత్య, పాలకవర్గ సభ్యులు కుమారమ్మ, జయలలిత, లాలు, అనిల్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా కూడా ఈ పట్టణాన్ని, ఈ జిల్లా కేంద్రాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు కూడా ఈ జిల్లా కేంద్రాన్ని కూడా అన్ని దానిలో కూడా ఒక మేటిగా కూడా తయారు చేస్తామని ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. నగరంలో 6 అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్లకు దాదాపుగా 80 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 4 అర్బన్ హెల్త్ సెంటర్ల భవనాలకు 40 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అదేవిధంగా మన అనంతపురం నగరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాం. కరోనా కేసులు తగ్గినాయని మనమంతా నిర్లక్ష్యం చేయకుండా మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఇంకా మన అనంతపురం నగరంలో మనకి ఇవి మొత్తము 6 ప్లేసెస్లో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 5.5 కోట్లతోటి 6 5 కోట్లతోటి మొత్తము 6 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 4 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా 2 కూడా త్వరలో ఒక 2-3 రోజుల్లో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మనకి ఈ వైద్య రంగానికి ప్రతి 2 కిలోమీటర్ల పరిధిలో ఒక అర్బన్ హెల్త్ మన క్లినిక్ ఉండాలి. వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ అనేటువంటిది ఉండి ప్రజలకి చేరువలో ఉండి ఆరోగ్యంగా అందరూ ఉండాలి అనేటువంటి ఒక ప్రిన్సిపల్ తోటి ఇవన్నీ కూడా శాశ్వతంగా చాలా ఒక మంచి ప్రీడిజైన్డ్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండేటువంటి అందులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక్కొక్కటి కూడా 80 లక్షల రూపాయలతోటి నిర్మాణం జరుగుతోంది. ఈ 6 ప్లస్ 4 10 అర్బన్ హెల్త్ సెంటర్స్ మన నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా అది వాళ్ళు మంచి వైద్యం చేయించుకోవడానికి దాంట్లో సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళకి వైద్యాన్ని దగ్గర చేరడానికి వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇంత మంచి కార్యక్రమానికి వాళ్ళ గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, మన గౌరవ కార్పొరేటర్స్, అలాగే ఈ వార్డు కార్పొరేటరు మన పేరేటమ్మా